నమస్తే. ఈ కరోనా టైంలో రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడడం కరెక్ట్ కాదు అనుకుంటా, కానీ కొందరు వెదల వల్ల మాట్లాడాల్సి వస్తుంది. జగన్ తన స్టైల్లో తనకు కావాల్సిన విధంగా గవర్నమెంట్ ని మోడల్ చేసుకుంటూ పోతున్నారు. కానీ మీరు చదువుకున్నారు, ఎంత పార్టీ అభిమానం ఉన్నా ప్రతి దానికి గొర్రెల్లాగా జై జగన్ అంటున్నారు. అసలు ఏం చేశాడు? ఇసుక ఆపేశాడు, కరెంట్ బిల్ ఛార్జెస్ పెంచేశాడు, అన్నా క్యాంటీన్లు ఆపేశాడు, కరెంట్ బిల్ ఛార్జెస్ పెరిగితే పెన్షన్ కట్ చేసేసాడు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ పడగొట్టేశాడు, పెట్రోల్ రేట్లు పెంచేశాడు, కొన్ని కోట్లు పెట్టి రంగులు వేసాడు, ఆ రంగులు తొలగించడానికి కోట్లు ఖర్చు పెడతారు. ఏమనంటే ఈ పేటిఎం బ్యాచ్ అన్నా క్యాంటీన్లు ఎంత స్కామ్ ఉందో తెలుసా అంటారు. అదే స్కామ్ మీరు ఏంటి, ఆ కోట్లు మీరే తినండి, మీరు మాత్రం చేయరు. ఎందుకంటే దాంట్లో ఎటువంటి స్కామ్ లేదు, పైసా ఆదాయం లేదు. ఆనాడు ప్రభుత్వం పేదల కడుపు నిండాలని మాత్రమే ఆ ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. మొన్న కరోనా వస్తుందని ఎలక్షన్ కమిషనర్ స్థానిక ఎలక్షన్స్ రద్దు చేస్తే మాకు ఎలక్షన్స్ కావాల్సిన ముర్రో అన్నారు. ఈ రోజు ఆ ఎలక్షన్స్ కమిషనర్ తీసేశారు. ఆయన ప్లేస్ లో మళ్ళీ ఎవరు, రామసుందర్ రెడ్డి అంట, మీకు కావాల్సిన ఆయన ఎంచుకున్నారు. ఈ కరోనా వల్ల ఎంతో మంది పేదలు ఉపాధి కోల్పోయారు. తమిళనాడు, తెలంగాణ, హర్యానా, ఢిల్లీ పేదలకు 70-90% నిధులు సమకూర్చింది. కానీ మన ఏపీ మాత్రం కేవలం 9% మాత్రమే ఇచ్చింది. అదేమనంటే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసింది అంటారు. కానీ ఈ కరోనా టైంలో విదేశాల్లో కోట్లు పెట్టి యాడ్లు ఇచ్చు. మాస్కులు లేవని ఒక డాక్టర్ అడిగితే అతను సస్పెండ్ చేశారు. నగిరిలో ఒక కమిషనర్ ఇలాగే అడిగితే అతను కూడా సస్పెండ్ చేశారు. అంటే నోరు తెరిచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అసలే ఎక్విప్మెంట్ లేక డాక్టర్ లేక చస్తుంటే ఇలా డాక్టర్ని సస్పెండ్ చేస్తే ఎవరికి నష్టం? రాజకీయ నాయకులకు నష్టం కాదు, జై జగన్ అనే నీకు నష్టం, సామాన్య ప్రజలకు నష్టం. ఇవన్నీ తెలిసి కూడా ప్రతి దానికి జై జగన్ అంటున్నారు. అభిమానం ఉండాలి, కానీ ప్రతి దాన్ని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. ఈ లాక్డౌన్ వల్ల కేంద్రం 1000 రూపాయలు ఇస్తుంది ప్రజలకి, లేదు మా జగన్ ఇస్తున్నాడు అని చెప్పి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.